పూజా హెగ్డే ఈ పేరు చెప్తే టాలీవుడ్ కోలీవుడ్ బడా హీరోలు ఉలిక్కి పడతారు. ఆ రేంజ్ లో ఈ లేడీ మీద ఐరన్ లెగ్ స్టాంప్ పడిపోయింది. చెర్రీ నుంచి బన్నీ వరకు, మహేష్ నుంచి ప్రభాస్ వరకు ఎవరు ఆఫర్ ఇచ్చే పరిస్థితి లేదు. గురుజీ త్రివిక్రమ్ కూడా కాపాడే పరిస్థితి లేదు. కానీ ఒక్కడున్నాడు, ఒకే ఒక్కడు మాత్రం ఈ లేడీ ఫేట్ మార్చేలా ఉన్నాడు. అక్కడ అదృష్టం కలిసి వస్తే లెక్కే మారిపోతుంది. ఇంతకీ ఎవరా హీరో? టేక్ ఏ లుక్. పూజా హెగ్డే ఏం చేసినా ఏ మూవీలో మెరిసినా పంచ్ పడింది. ఐదారు వరుస ఫ్లాపుల తర్వాత తన అడ్రస్ కాస్త గల్లంతైంది. అందం, అభినయం ఉన్నా, ఐదారు బ్లాక్ బస్టర్ల చరిత్రన్నా ఈ లేడీ పేరు చెప్తే పెద్ద హీరోలంతా జంప్ అవుతున్నారు. ప్రభాస్, మహేష్, చరణ్, తారక్, బన్నీ అందరితో జోడగట్టింది. పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయిన టైంలో అడ్రస్ లేకుండా పోయింది. హిందీలో హౌస్ఫుల్ 4 తప్ప మరో హిట్ లేని తను మొత్తానికి ఇప్పుడు హిందీ మూవీ దేవ్తో దూకుడు పెంచే పనిలో ఉంది. ఫస్ట్ టైం హాఫ్ న్యూడ్ సీన్ చేసిందట. హిందీ హీరో షాహిద్ కపూర్ తో జోడీ కట్టి దేవ్ మూవీ చేస్తున్న పూజా హెగ్డే అందులో అందాలు అరబోసి షాక్ ఇచ్చేలా ఉంది. ఆఫర్ల కోసమో, సెన్సేషన్ కోసమో, లేదంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసిందో కానీ మొత్తానికి హాలీవుడ్ హీరోయిన్ రేంజ్ లో హాట్ సీన్ తో సెగలు రేపే పనిలో ఉందట. హిందీ మూవీ రెయిడ్ లో ఇలియానా కూడా హీరోని టాప్ లేకుండా హక్ చేసుకునే సీన్ తో అప్పట్లో వివాదానికి, కామెంట్లకి కారణమైంది. అలాంటి సీనే దేవ్ మూవీలో షాహిద్ కపూర్ తో పూజా నటించిందని తెలుస్తోంది. కబీర్ సింగ్ హిట్ తర్వాత సాలిడ్ సక్సెస్ కోసం షాహిద్ కపూర్ కూడా దూకుడు పెంచేస్తున్నాడు. ఇలా ఇద్దరు ఫ్యూచర్ కోసం రొమాంటిక్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు.